రైట్ అండ్ వెండర్ మాస్ రికార్డ్ చేసావు అండ్ పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ చేసావు ఓకే సోర్స్ లిస్ట్ చేసావు అవునా చేసావా సోర్స్ లిస్ట్ కూడా చేసావు కదా ఓకే సో ఇది ఇంపార్టెంట్ మస్ట్ రిటర్న్స్ బాగా ఇంపార్టెంట్ ఈ నాలుగు అన్నమాట ఓకే సో ఇక్కడ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత వెండర్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక మెటీరియల్కి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తాము ఈచ్ వెండర్కి ఈచ్ మెటీరియల్ కాంబినేషన్ ఈచ్ వెండరు ఈచ్ మెటీరియల్ కాంబినేషన్స్లో మనం ఏం చేస్తాము పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాం అవునా సో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఏ లెవెల్లో క్రియేట్ చేస్తాము ఏ లెవెల్లో క్రియేట్ చేస్తాము పర్చేసింగ్ ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేస్తాము అవునా అలాగే మనకి ప్లాంట్ కావాలన్నా ప్లాంట్ స్పెసిఫిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది మ్యాండేటరీ ఓకే దాంతోపాటు ప్లాంట్ కూడా కావాలంటే ప్లాంట్ లెవెల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ప్లాంట్ మ్యాండేటరీ ఏం కాదు బట్ ప్లాంట్ లెవెల్లో కూడా క్రియేట్ చేయాలనుకుంటే ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో టీ కోడ్ ఏంటి పర్చేజ్ ఇన్ఫో రికార్డ్కి ME11 ఇజ్ అ క్రియేషన్ ME12 వచ్చేసరికి చేంజ్ ME13 వచ్చి డిస్ప్లే అలాగే ME15 ఇవన్నీ కూడా మా ఇవన్నీ కామనే ఫ్లాగ్ ఫర్ రిలేషన్స్ ఇవన్నీ కామనే ఓకేనా ఓకేనా సో ME15కి వెళ్తే ఇక్కడ ఫ్లాగ్ ఫర్ రిలేషన్కి వెళ్ళచ్చు ఓకే సేమ్ మనం ఫ్లాగ్ ఫర్ రిలేషన్ అంటే ఏంటి ఇది ఈ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఎక్కడ వాడుకోవద్దు అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట ఓకేనా ME11 అంటే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ అన్నమాట ఇక్కడ ఏం చేస్తాం మనం ఈ వెండరు ఏదైనా ఒక మనం ఒక వెండర్ క్రియేట్ చేస్తే వెండరు మెటీరియల్ మెటీరియల్తో పాటు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ప్లాంట్ కావాలంటే ప్లాంట్ లేకపోతే ప్లాంట్ లేకపోయినా కూడా క్రియేట్ చేయొచ్చు సో ప్లాంట్ ఇస్తే ఏంటి ప్లాంట్ ఇవ్వకపోతే ఏంటంటే ఇప్పుడు నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఒకటే ఇచ్చాననుకో ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏ ప్లాంట్స్కి అయితే రెస్పెక్టివ్ ప్లాంట్స్ అంటే ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు నాలుగైదు ప్లాంట్స్ ఉండొచ్చు ఆ నాలుగైదు ప్లాంట్స్ కూడా ఒకటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్ దే ఆర్ టేకింగ్ కేర్ అంటే అప్పుడు ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఆ ఇన్ఫో రికార్డ్ అంతా అన్ని ప్లాంట్స్కి వర్తిస్తారు అంటే నేను ఒక ప్లాంట్కి డిఫైన్ చేశాను అనుకో ఆ పర్టికులర్ ప్లాంట్కి అది వర్క్ అవుతుంది అన్నమాట ఓకేనా సో దిస్ ఈస్ కాల్డ్ ప్లాంట్ స్పెసిఫిక్ ఓకే ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ అమ్మా ఓకేనా అలాగే ఇంకా మనం ఇంకొకటి మాట్లాడుకున్నాం ఇంకోటి ఏంటి ఇన్ఫో కేటగిరీస్ ఇన్ఫో కేటగిరీస్ కొన్ని కూడా మాట్లాడుకున్నాము మనం స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాము లేదు సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అయితే సబ్ కాంట్రాక్టింగ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాము మనం సబ్ కాంట్రాక్టింగ్ అప్పుడు కూడా చెప్పుకున్నాం మనం ఇట్లా పైప్ లైన్ కన్యామెంట్ ఇట్లాగా అన్ని ప్రాసెస్లో కూడా మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాం ఓకే స్టాండర్డ్ ప్రాసెస్ అంటే నార్మల్ ప్రాసెస్ చేసినప్పుడు వెండర్తో P2P సైకిల్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ వర్క్ అవుతుంది అదే సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అయితే సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ ఇన్ఫో రికార్డు మనం ఎప్పుడైతే సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తామో అక్కడ మనకి ఆ సబ్ కాంట్రాక్టింగ్ ఇన్ఫో రికార్డ్ వర్క్ అవుతుంది పైప్ లైన్ కన్యామెంట్ ప్రాసెస్లో పైప్ లైన్ కన్యామెంట్ సబ్ వస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా సో ఎందుకు పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తాం పర్టికులర్ ప్లాంట్ మెటీరియల్ కాంబినేషన్స్ ఓకే ఈచ్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క మెటీరియల్కి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు కదా సో ఒక్కొక్క వెండర్కి ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు ఒక్కొక్క ప్రైజ్ ఉండొచ్చు ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మనం ఆ పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తాం ఈచ్ మెటీరియల్కి ఒక ABC వెండర్ ఒకడు B 1-3 వెండర్ ఒకడు అట్లా XYZ ఒక వెండరు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కాబట్టి ఈచ్ వెండర్ లెవెల్లో ఒక్కొక్క ఇన్ఫో రికార్డు క్రియేట్ చేస్తాం ఇది ఇన్ఫో రికార్డ్కి సంబంధించింది ఐ థింక్ ఇంకా లోపలికి వెళ్ళక్కర్ల ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ కన్జ్యూమర్ ప్రాసెస్లో అన్ని చోట్ల కూడా మనం మాట్లాడుకున్నాం అట్లా క్రియేట్ చేయాలి సో ఓకేనా అవసరం లేదు కదా ఓకే ఇక్కడ వెండర్ మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలంటే మెటీరియల్ కంపల్సరీ అంటే మెటీరియల్ లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు
వితౌట్ మెటీరియల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే చూడు, ఇక్కడ వెండర్ ఇస్తున్నాను, నేను మెటీరియల్ ఇవ్వట్లేదు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాను, అలాగే ప్లాంట్ ఇస్తున్నాను. ఒక ప్లాంట్ ప్లాంట్ స్పెసిఫిక్ కావాలంటే ప్లాంట్ ఇస్తున్నాను. సో వితౌట్ మెటీరియల్ కూడా, అంటే వితౌట్ మెటీరియల్ కూడా ఇన్ కేస్ నేను పర్టికులర్ సర్వీస్ తీసుకుంటున్నా, లేకపోతే పర్టికులర్ ఓకే ఏదైనా కేటగిరీ సర్వీస్ కేటగిరీస్ తీసుకున్నప్పుడు నేను నాకు మెటీరియల్ నెంబర్ ఉండదు. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఐ కెన్ గో విత్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ మనం మెటీరియల్ ఇవ్వట్లేదు కాబట్టి మెటీరియల్ గ్రూప్ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇన్ కేస్ ఎవరైనా అడిగితే మెటీరియల్స్ లేనప్పుడు ఎట్లా సిస్టమ్ దేని బేస్ చేసుకుని మనకి ఆర్డర్స్ కానీ ఇన్ఫో రికార్డ్స్ కానీ క్రియేట్ అవుతాయంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ గ్రూప్. మెటీరియల్ గ్రూప్ బేస్ చేసుకుని తీసుకుంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, మెటీరియల్ గ్రూప్లో వాల్యుయేషన్ క్లాస్ అసైన్మెంట్ కూడా చెక్ చేసుకున్నాం, గుర్తుకుందా? మన సర్వీసెస్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ రోజు సర్వీసెస్కి వాల్యుయేషన్ క్లాస్ ఎలా వస్తుంది అంటే ఒక అసైన్మెంట్ చెప్పాం, చెప్పాము లేదా? సో అక్కడ నుంచి తీసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం డైరెక్ట్గా మెటీరియల్ గ్రూప్ ఇస్తాం. సో మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ లేకపోతే మెటీరియల్ గ్రూప్ ఇస్ ద ప్రైమరీ కేటగిరీ అనమాట, అది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో అదర్ దాన్ దట్ మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్, ఆర్డర్ యూనిట్ ఒకటి ఇవ్వాలి, అలాగ యాక్టివిటీ యూనిటా, ఒక సర్వీసెస్ కాబట్టి యాక్టివిటీ యూనిటా, లేకపోతే ఎట్లాగా ఓకే షార్ట్ టైము అర్థం చేసుకోవడానికి షార్ట్ టైము అట్లాగా. ఓకే, ఏం డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఇచ్చుకుని ఓకే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కండిషన్ ట్యాబ్లో మనకి ఈ PB00 పీవీ ఇక ఫ్రైడ్ కాస్ట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ కాస్ట్ ఉంటే ఫ్రైడ్ కాస్ట్, సర్వీసెస్ ఛార్జెస్ ఉంటాయి ఎలా ఉంటాయి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, క్లియరా? Yes, sir. ఓకేనా, సో ఇట్లాగా ఈ నంబర్ రేంజెస్ ఇట్లా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో వితౌట్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్తో కూడా క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం నువ్వు పిఓ క్రియేట్ చేసినప్పుడు ఇన్ కేసు మెటీరియల్ ఎంటర్ చేయకపోతే, ఓకే సపోజ్ నేను ఇక్కడ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాను, సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇన్ఫో రికార్డ్ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, పైన హెడర్ డీటెయిల్స్ అన్ని నింపేసిన తర్వాత అప్పుడు మనం తెలుసుకుంటే, సో సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంటే తెచ్చుకుంటుంది. ఏ ఇన్ఫర్మేషన్? సర్వీసెస్, యాక్టివిటీ యూనిట్, మెటీరియల్ గ్రూప్ ఇవన్నీ కూడా అక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి సర్వీసెస్ కాబట్టి వితౌట్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ మనం అకౌంట్ అసెస్మెంట్ కేటగిరీ ఏదౌట్ ఇవ్వాలి, అకౌంట్ అసెస్మెంట్ కేటగిరీ అండ్ ఐటమ్ కేటగిరీ సర్వీసెస్ కాబట్టి ఆ సర్వీసెస్ కోసం. ఓకేనా, క్లియరా? సో ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇంకే సర్వీస్ నెంబర్ ఉంటే సర్వీస్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సర్వీసెస్ ఏ సర్వీస్, సపోజ్ క్లీనింగ్ సర్వీస్ అనుకో, క్లీనింగ్ సర్వీసెస్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. క్లియరా? సో ఈ విధంగా మనం వితౌట్ సర్వీసెస్ కూడా మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అది. ఓకేనా, సో విత్ ఇన్ఫో విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ కూడా మనం ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. అలాగే పిఓ కూడా విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ కూడా క్రియేట్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు సోర్స్ లిస్ట్ ఎలాగా? సోర్స్ లిస్ట్ ఎలాగ? ఇప్పుడు సోర్స్ లిస్ట్ ఉపయోగం ఏంటి? సోర్స్ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ ద సప్లయర్స్, లిస్ట్ ఆఫ్ ద సప్లయర్ ఫర్ మెటీరియల్, ఆ లిస్ట్ అంతా కూడా మనం ఎంటర్ చేసుకుంటాం. మీకు ఏదైనా ఒక మెటీరియల్ ఉందనుకో, ఓకే ఏదైనా ఒక మెటీరియల్ ఉందనుకో, ఆ మెటీరియల్కి ఓకే నేను వెండర్స్ అందరినీ డిఫైన్ చేస్తాను అన్నమాట. ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ అంతా డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మెటీరియల్ ఉందనుకో, సపోజు ఈ మెటీరియల్కి నేను సర్వీసెస్ అంటే ఈ మెటీరియల్కి ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ అందరిని కూడా సోర్స్ లిస్ట్లో ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సో ఏ మెటీరియల్, ఈ ప్లాంట్, ఏ ప్లాంట్లో అయితే క్రియేట్ చేసావు ఆ ప్లాంట్కి ఓకే ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లిస్ట్ అంట, 10 మంది వెండర్స్ ఉంటే 10 మంది వెండర్స్ పర్ ఎలా కావాలంటే అలా
డిఫైన్ చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ జనరేట్ కావాలన్నా జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి ఇంకో మెటీరియల్కి. ఆటోమేటిక్ సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ కొట్టే ఆటోమేటిక్గా వెండర్స్ లిస్ట్ అంటే వస్తుంది అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసి మీ లెవెల్లో మెటీరియల్కి ఈ డిఫైన్ చేస్తున్నాను, ఇన్ఫో రికార్డు డిఫైన్ చేస్తున్నాను. డిఫైన్ చేసి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాను, ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను, చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఈ మెటీరియల్కి ఈ వెండర్ ఇన్ఫో రికార్డ్ ఉంది కాబట్టి నేను MES01లోకి వెళ్ళి ఓకే దీనికి ఇక్కడ ఆటోమేటిక్ జనరేట్ కొట్టామనుకో, సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏమైనా వ్యాలిడ్ ఉంటే ఇన్ఫో రికార్డ్స్ ఏమైనా వ్యాలిడ్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా వెండర్ని తెచ్చుకుంటుంది. అట్లా 10 ఇన్ఫో రికార్డులు ఉంటే 10 ఇన్ఫో రికార్డులు కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అగ్రిమెంట్స్. ఓకే, ఇన్ కేస్ నీ కాంట్రాక్ట్స్ కానీ స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్స్ కానీ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే ఆ అగ్రిమెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ వెండరు బ్లాక్డ్ వెండరు అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు 10 వెండర్స్ ఉంటే 10 వెండర్లో ఈ వెండర్ నాకు రెగ్యులర్ వెండర్ అనమాట, ఫిక్స్డ్ వెండర్. ఓకే, సో అలాగే మనకి ఎప్పుడైనా ఆటోమేటిక్ పిఆర్ టు పిఓ కన్వర్షన్స్ కానీ MRP జనరేటెడ్ పిఓస్ కానీ ఇట్లా ఉంటాయి కదా పిఆర్ టు పిఓస్, అలాంటి కేసెస్లో సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ ఫిక్స్డ్ వెండర్ ఉంది కాబట్టి ఫిక్స్డ్ వెండర్స్ తీసుకుంటుంది. అదే బ్లాక్ వెండర్ అనుకో, బ్లాక్ వెండర్ పెట్టామనుకో, ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఫ్రమ్ అండ్ టూ టైంలో ఇది బ్లాక్ చేస్తున్నాము, ఈ వెండర్ని మనం ఏపీఓ కూడా క్రియేట్ చేయకూడదు అని చెప్పి బ్లాక్ చేస్తున్నాం. సో అప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను బ్లాక్ చేశాను దీన్ని, నేను పిఓ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు మెసేజ్ ఇస్తాడు అనమాట, బాస్ ఇది ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది, నువ్వు ఆడకూడదు ఈ మెటీరియల్కి, ఈ వెండర్కి నేను మనం బ్లాక్ చేసాము మా కంపెనీలో అని చెప్పి వస్తాడు అనమాట. ఓకేనా, క్లియరా? సోర్స్ ఆఫ్ సప్లై బ్లాక్డ్, ఇక్కడ చూసా వచ్చిందా, అగ్రిమెంట్ టు సోర్స్ లిస్ట్ సోర్స్ ఆఫ్ సప్లై బ్లాక్, ఇతన్ని బ్లాక్ చేసాం అనమాట. సో ఎవరైనా సోర్స్ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే ఏం చెప్పచ్చు, ఒకటి ఫిక్స్డ్ వెండర్ రెగ్యులర్ వెండర్ కింద చేయొచ్చు, 10 వెండర్స్ ఉంటే ఒకళ్ళని రెగ్యులర్ వెండర్ కింద చేసుకోవచ్చు, అలాగే బ్లాక్ చేయొచ్చు. ఓకే, అట్లాగే అగ్రిమెంట్స్ ఉంటే అగ్రిమెంట్స్ని మనం రిఫరెన్స్ కింద ఇక్కడ పెట్టుకుని దాన్ని మనం రెగ్యులర్ వెండర్ కింద పెట్టుకోవచ్చు. అట్లాగే MRPలో వాడాలనుకుంటే MRPలో స్కెడ్యూల్ లైన్స్ జనరేట్ కావాలంటే అది కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నీకు ఇది ఇప్పుడు అర్థం కాదు MRP గురించి, కొంచెం బాగా ఐడియా వచ్చింది కాబట్టి ప్లానింగ్ PPO వాళ్ళు ఎంత కూడా ఇంటిగ్రేషన్ ఉంటే అప్పుడు బాగా అర్థం అవుతుంది. ఓకేనా, ఓకేనా, క్లియరా? ఇది సోర్స్ లిస్ట్. ఇప్పుడు ఇంకొక మాస్టర్ డేటా ఉంది, ఏమైనా ఓకే డౌట్ ఉంది ఏమైనా సోర్స్ లిస్ట్లో? సోర్సెస్లో ఏమైనా ఉందా? లేదు కదా. ఓకే, సో టేబుల్స్ గురించి కొన్ని నేర్చుకో. టేబుల్స్ వచ్చేసరికి మారా టేబుల్, MERC టేబుల్, MERT టేబుల్, MEKE టేబుల్, ఇలాగా చాలా టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ మెటల్ మాస్టర్లో ఎందుకు అన్ని టేబుల్స్ ఉంటాయంటే చాలా టేబుల్స్ ఉంటాయి, ఒక 30 టేబుల్స్ దాకా. ఎందుకు ఉంటాయంటే ప్రతి వ్యూ అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ప్లాంట్ లెవెల్ డేటా ఒక స్టోర్ అవుతుంది, ప్రతి మన సేల్స్ ఆర్గనైజేషన్ డేటా ఒక దాంట్లో స్టోర్ అవుద్ది. ఓకే, ఇట్లా వాల్యుయేషన్ ఏరియా లెవెల్ స్టోర్ ఒక దాంట్లో స్టోర్ అవుద్ది, అట్లా స్టోర్ లొకేషన్ డేటా ఒక లెవెల్లో స్టోర్ అవుద్ది, అట్లా స్టోర్ అవుతాయి అనమాట. వెండర్ మాస్టర్ రికార్డ్కి వచ్చేసరికి LFM1, LFM2, ఓకే, అలాగే LFP1, ఇలాగా LFP1 ఇట్లాగా మనకి డిఫరెంట్ LFA1 ఇట్లాగా మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జనరల్ డేటా, కమ్యూనికోట్ డేటా, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా, పార్ట్నర్స్ డేటా ఇలా ఉంటాయి కదా, అన్నీ కూడా ఒక్కొక్క దానిలో ఉంటాయి. అదే ఇన్ఫో రికార్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఉన్నది రెండే టేబుల్స్ ఇక్కడ, ఈఐ అని ఏ అంటే పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ జనరల్ డేటా, ఈఐ అని ఏ అంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. సోర్స్ లిస్ట్లో కూడా ఒకటే టేబుల్ ఉంటుంది, అది కూడా EOR టేబుల్. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి మాస్టర్ డేటా ఏంటంటే కండిషన్ రికార్డు. కండిషన్ రికార్డు ఏంటి, కండిషన్ రికార్డ్స్ అంటే మనకి ఒక మెటీరియల్ కీప్ ఆన్ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎవ్రీడే చేంజ్ అవ్వచ్చు, ఎవ్రీ వీక్ చేంజ్ అవ్వచ్చు, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉండొచ్చు.
ఓకే. అలాగే నా దగ్గర 1 lakh మెటీరియల్స్ ఉన్నాయి, లేదు ఒకే మెటీరియల్ ఓకే నాకు 1000 vendors సప్లై చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉండొచ్చు కదా, అవునా కదా? ఒక్కొక్క వెండర్ ఒక్కొక్క ప్రైజ్ ఇస్తారు. సో అవి అన్నీ కూడా ఒక్కొక్క ఇన్ఫో రికార్డ్లోకి వెళ్ళి ప్రైజ్ అప్డేట్ చేయాలంటే 1000 vendors అంటే 1000 ఇన్ఫో రికార్డ్స్ ఉంటాయి. అప్పుడు ప్రైజెస్ ఒక్కొక్క దానిలోకి వెళ్ళి మార్చాలంటే చాలా కష్టం కదా, మెటీరియల్ యొక్క ప్రైజ్ మార్చాలంటే, అవునా కదా? అవునా కదా. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మనం కండిషన్ రికార్డ్స్ యూజ్ చేస్తాం. కండిషన్ రికార్డ్స్ వచ్చి టీ కోడ్ వచ్చి ME K1, ME K1లో ఏంటంటే PB00 కండిషన్కి మనం ప్రైజెస్ అప్డేట్ చేస్తాం. ఈ ప్రైజెస్ అప్డేట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఓకే ఒకేసారి మల్టిపుల్ వెండర్స్కి చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ వెండర్స్కి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడు, నేను ME K1కి వెళ్తాను, ME K1కి వెళ్తాను. ME K1లో నేను PB00 కండిషన్ ఇస్తాను. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఏ లెవెల్లో అప్డేట్ చేయాలనుకుంటున్నావు ప్రైజు. ఓకే, సో మనం యాక్సెస్ ఇక్కడ డిఫైన్ చేస్తున్న కండిషన్ టైప్లో డిఫైన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక చోట డిఫైన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను పచ్చే ఇన్ఫో రికార్డ్ తీసుకున్నాను అనుకో, పచ్చే ఇన్ఫో రికార్డ్ లెవెల్లో ప్లాంట్ స్పెసిఫిక్ అయితే ప్లాంట్ స్పెసిఫిక్ లెవెల్లో, ఆర్డర్ యూనిట్ లెవెల్లో అయితే ఆర్డర్, కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ లెవెల్లో అలా అప్డేట్ అవుతుంటారు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ పచ్చే ఇన్ఫో రికార్డు ప్లాంట్ ఇన్ఫో రికార్డ్ పచ్చే అని చెప్పి వెళ్ళాను. ఓకే, లేదా మెటీరియల్ ఇన్ఫో రికార్డ్కి వెళ్ళా, మెటీరియల్ ఇన్ఫో రికార్డ్కి వెళ్ళి సెలెక్ట్ చేశారనుకో, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ వెండర్కి మెటీరియల్కి, సపోజ్ నేను వేరే మెటీరియల్ తీసుకున్నాము, ఓకే వేరే మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఓకే ఈ మెటీరియల్కి, ఈ వెండర్కి, ఈ పచ్చే ఆర్గనైజేషన్కి ప్రైజ్ ఎంత చేంజ్ చేస్తున్నావు నువ్వు, స్టాండర్డ్ ప్రైజ్ చేంజ్ చేస్తున్నావు అనుకో, స్టాండర్డ్ ప్రైజ్ 120 rupees చేంజ్ చేస్తున్నావు అనుకో. సో అప్పుడు చేంజ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఏ డేట్ నుంచి చేస్తున్నావు, సపోజ్ నేను ఫ్యూచర్ డేట్ పెట్టాలనుకున్నా, ఒక 10 days తర్వాత అప్డేట్ అవ్వాలి, అప్పుడు 10:30 ఇస్తాను, లేదు నన్నే అప్డేట్ అవ్వాలి, ఎట్లా అప్డేట్ కావాలంటే అప్పుడు అది మెయింటైన్ చేసుకుంటాం. మెయింటైన్ చేసి సేవ్ చేసుకుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ ప్రైజ్ ఆటోమేటిక్గా ఓకే ఈ ప్రైజ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ టైము ఇది రిఫరెన్స్ తీసుకుంటుంది అన్నమాట. ఈ డేట్స్ ప్రకారం సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ మెటీరియల్, ఈ వెండరు, ఈ పచ్చా ఆర్గనైజేషన్ కాంబినేషన్స్లో ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, మనం PO క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ దీన్ని రిఫరెన్స్ కింద తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో లెట్స్ గో ME 21 అని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి 1000 vendors తర్వాత పచ్చా ఆర్గనైజేషన్ 1000, తర్వాత మెటీరియల్, ఓకే మెటీరియల్ ఇచ్చి తర్వాత ప్లాంట్ ఇచ్చాం. ఓకే, సో నేను ఎప్పుడైతే ప్లాంట్ ఇచ్చానో ప్లాంట్ యొక్క ప్రైస్ మారిపోయింది. అదే నేను ప్లాంట్ ఇవ్వకపోతే ఓకే అంటే 120 వచ్చింది చూడు. అంటే మనం ఇక్కడ ప్లాంట్ స్పెసిఫిక్గా పెట్టలేదు, పచ్చే ఆర్గనైజేషన్ లెవెల్లో పెట్టాం, కానీ ఆల్రెడీ ప్లాంట్ లెవెల్లో ఇంకో చోట ఎక్కడ అప్డేట్ అయ్యి ఉంటుంది, అందుకని అలా వచ్చింది. ఇప్పుడు నేను 1000 పెట్టాను అనుకో, 1000కి వేరే ప్రైజ్ ఉండొచ్చు. అలాగా కండిషన్ రికార్డ్స్ వేరువేరుగా కండిషన్ రికార్డ్స్ అప్డేట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, ఓకేనా, క్లియరా? సో ఒక్కొక్క ప్లాంట్ లెవెల్లో డిఫరెంట్ ఉండొచ్చు, పచ్చే ఆర్గనైజేషన్ లెవెల్లో డిఫరెంట్ ఉండొచ్చు, ఎక్కడైనా డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా, 1200 ఉన్నాము, 1200 అప్పుడు ప్రైజ్ మారలేదు అంటే పచ్చే ఆర్గనైజేషన్ తెచ్చుకోకుండా. అట్లాగా ఏ ప్రైజ్ తీసుకోవాలి, ఏ ప్రైజ్ తీసుకోకూడదు అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్ రికార్డ్స్ అన్నమాట. సో నువ్వు అడగచ్చు సార్, ఇక్కడ మేము మల్టిపుల్ ఎలా మెయింటైన్ చేయగలను అంటే, నువ్వు ఎప్పుడైతే ఎంఈకే వన్లో ఓకే ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో, ఇన్ కేసు ఇక్కడ నేను ఏమైనా ప్లాంట్ తీసుకున్నావు ఎలా ఉందో చూద్దాం. ప్లాంట్లో తీసుకున్నావు అనుకో, ప్లాంట్ ఇన్ఫో రికార్డు. సో ఇక్కడ నేను ప్లాంట్స్ వచ్చింది సార్, అంటే సేమ్ మెటీరియల్, సేమ్ వెండరు, సేమ్ పచ్చే ఆర్గనైజేషన్, ఇన్ కేస్ 1100లో వేరే ప్రైజ్ ఉంది, ఓకే 1000లో వేరే ప్రైజ్ ఉంది, 1200లో వేరే ప్రైజ్ ఉంది, ఇట్లా ఉన్నాకో అప్పుడు ఏం చేయొచ్చు, ఇట్లా ఒకేసారి నువ్వు ప్రైజెస్ మెయింటైన్ చేసి సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈజీ కదా, అలా కదా, అట్లాగా మనం మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మనం మల్టిపుల్ ఎంట్రీస్ ఒకేసారి మెయింటైన్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇక్కడ మనం కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా మనం కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుని
ఆ కండిషన్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటే ఓకే 1200లో మెయింటైన్ చేసలేదంట, సంథింగ్ సమ్వేర్ ఇట్ ఈస్ మెయింటైన్. ఓకే, సో అట్లాగా మనం ఈ ప్లాంట్ అయితే 100 రూపీస్, ఈ ప్లాంట్ అయితే 120, ఈ ప్లాంట్ అయితే 2000 ఈ ప్రైజ్ అని చెప్పి మనం ప్లాంట్ స్పెసిఫిక్గా ప్రైజ్ మారుస్తున్నాం అనమాట, రేటీస్ సేవ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో అప్పుడు ఏమంటే ఆ ప్రైజెస్ అప్పటికి మారిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో దాన్ని కండిషన్ రికార్డ్స్ అంటారు. ఇది ఓన్లీ బేసిక్ ప్రైజ్ కోసమే కాదు, నువ్వు కావాలంటే ఫ్రైట్ ఛార్జెస్ కూడా మనీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఈకే వన్లోకి వెళ్ళి ఫ్రైట్ కండిషన్ టైప్ పెట్టాను అనుకో, ఎఫ్ఆర్ఏ వన్కి వెళ్తే ఫ్రైట్కి సంబంధించిన మరి ఈ మెటీరియల్కి నువ్వు కొనాలంటే ఎంత ఫ్రైట్ కావాలి, ఎంత ఫ్రైట్ ఛార్జ్ చేస్తావు, 10% ఫ్రైట్ ఛార్జ్ చేస్తావు. ఓకే, లేదు ఇంకొక మెటీరియల్ ఉందనుకో ఆ మెటీరియల్కి 5% ఫ్రైట్ ఛార్జ్ చేస్తున్నావు అట్లాగా. ఓకే, డిపెండ్స్ హౌ యూ వాంట్. ఏంటి నీ క్వశ్చన్ ఏంటి? ఆ కండిషన్స్ మెటీరియల్ కి పెట్టుకోవడం కదా, కండిషన్ మళ్ళీ చెప్పు. ఇప్పుడు చేసే అదే అంటే డిఫరెంట్ మెటీరియల్స్ పెడుతున్నారు కదా, అది ఎట్లా అంటే ఈ కండిషన్ టైప్ ఉంది కదా, మనం ఏదైతే కండిషన్ టైప్ ఎంటర్ చేసామో, ఓకే, ఈ కండిషన్ టైప్ కి కాన్ఫిగరేషన్ లో యాక్సెస్ సీక్వెన్స్ డిఫైన్ చేస్తాం. ఓకే, అది ఒక ప్రాసెస్ ఉంది, నాకు ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు నీకు అర్థం అవుద్ది. ఫస్ట్ అంగైతే మనం ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఈ కాంబినేషన్లో పెట్టారు అంటే వెండర్ వచ్చి టాప్ లెవెల్లో, మెటీరియల్స్ వచ్చి లోయర్ లెవెల్లో. ఎప్పుడైతే మెటీరియల్ లోయర్ లెవెల్లో పెట్టామో మల్టిపుల్ మెటీరియల్స్ ఒకేసారి ఎంటర్ చేయొచ్చు. అంటే నిన్న మెటీరియల్ టాప్ లెవెల్లో పెట్టి వెండర్ లోయర్ లెవెల్లో పెట్టామనుకో, ఒక మెటీరియల్కి మల్టిపుల్ వెండర్స్ అయితే మల్టిపుల్ వెండర్స్ వస్తారు అట్లా అన్నమాట. ఓకేనా? అది మనం డిఫైన్ చేసుకునే యాక్సిస్ సీక్వెన్స్ బట్టి ఉంటుంది, అది మనం ప్రొసీజర్ ఉంది అది చెప్తాను. ఓకే, ఓకేనా? సో ఇట్లా మనం ఏ కండిషన్ టైప్కి అయితే మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కండిషన్ టైప్కి పెట్టుకోవచ్చు. అన్ని కండిషన్ టైప్స్కి ఇట్లా వర్క్ అవుతుందా కండిషన్ రికార్డ్ అంటే వర్క్ అవ్వదు, ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్సిస్ సీక్వెన్స్ అన్నమాట. అంటే ఏంటంటే నువ్వు కాన్ఫిగరేషన్లో ఎం స్లాష్ జీరో సిక్స్లో కలిగితే ఇక్కడ కండిషన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కండిషన్ టైప్స్లో PB00లోకి వెళ్తే, ఈ PB00లో సెలెక్ట్ చేసుకుని డిస్ప్లేకి వెళ్తే ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ అని ఒకటి ఇస్తారు. ఓకే, ఈ యాక్సెస్ సీక్వెన్స్ ఉంటేనే నువ్వు దానికి కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేయగలవు. ఓకే, ఇప్పుడు నేను PB00X ఉన్నాకో, నాకు PB00X లో ఇన్ కేసు నాకు యాక్సెస్ సీక్వెన్స్ లేదు, ఓకే, అప్పుడు నువ్వు MEK1లోకి వెళ్ళి నేను PB00X కి మెయింటైన్ చేస్తానంటే సిస్టమ్ ఒప్పుకోరు, PB00X ఓపెన్ చేస్తానంటే ఒప్పుకోరు, దెర్ ఇస్ నో యాక్సెస్ సీక్వెన్స్ అని చెప్పుకుంటు. అంటే సో కంట్రోల్ వచ్చేసరికి కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే యూ మస్ట్ బి అసైన్ ద యాక్సెస్ సీక్వెన్స్, అదొక ప్రొసీజర్, దాని గురించి నేను తర్వాత చెప్తా. సో ఎప్పుడైతే అర్థమైంది కదా కండిషన్ రికార్డ్స్, సో ఇది ఒక్కడానికి ఫ్రైట్కే కాదు, గ్రాస్ ప్రైస్కే కాదు, దేనికైనా వాడుకోవచ్చు, డిస్కౌంట్స్కి వాడుకోవచ్చు, ట్యాక్సెస్ వాడుకోవచ్చు, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్, ఓకే, ఏ ఛార్జెస్ ఉంటే ఆ ఛార్జెస్ పెట్టుకోవచ్చు. క్లియరా? ఓకే, సో ఇది మన ఒక్కడానికే కాదు, ఈవెన్ FY వాళ్ళకి కూడా ఉంటుంది, సారీ FY వాళ్ళకి ఉంటుంది, ST వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కూడా కండిషన్ రికార్డ్స్ ఉంటాయి. VK11 అయితే ST వాళ్ళది, ఓకే, MEK1 ఉంటే MM వాళ్ళది, ఓకే, FE11 అయితే ST వాళ్ళది. అట్లాగా ప్రతి వాళ్ళకి కూడా ప్రతి కండిషన్ రికార్డ్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్లో కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్ టైప్స్ ఉంటాయి, ఏ కండిషన్ టైప్స్ ఉండాలని రూల్ లేదు. ఓకే, ఇక్కడ మనకి ఎలా ఇక్కడ ఎలా ఉందో అక్కడ వేరే ఉంటాయి మనకి. ఓకేనా? ఇవన్నీ కూడా ట్యాక్స్ సంబంధించిన అనమాట, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? క్లియరా? అది కండిషన్ రికార్డ్. సో కండిషన్ రికార్డ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మాస్టర్ డేటా. ఎందుకంటే ఒకసారి ముందుగానే డేటా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అది మనం ఫర్దర్గా మనం ట్రాన్సాక్షన్ డేటాలో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని మాస్టర్ డేటా అన్నాం. క్లియరా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్. సో దీంతో పాటు మనం ఏం నేర్చుకున్నాం, ఇది కండిషన్ కాదు MEK1, ఓకే, టీకోడ్. దీంతో పాటు మనం ఏం నేర్చుకున్నాం, సర్వీస్ మాస్టర్ రికార్డు కూడా నేర్చుకున్నాం, గుర్తుకుందా? సర్వీస్ మాస్టర్ రికార్డు, సర్వీసెస్ చెప్పుకున్నప్పుడు సర్వీస్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మిడిల్ మాస్టర్ పర్లే అని చెప్పుకున్నాం. టీ కోడ్ ఏంటి? AC01.
ఎక్కడో చెప్పారుగా. సర్వీస్ మాస్టర్ కార్డ్ చెప్పలేదు అనుకుంటాను. ఓకే సరే, AC01లో మనం సర్వీసెస్ క్రియేట్ చేస్తాం అని చెప్పాను ఒకసారి, OS ప్యాచ్ అప్గ్రేడ్ చెప్పాను నీకు గుర్తులేదు. సర్వీసెస్ అప్గ్రేడ్ చేస్తాము, క్లీనింగ్ OS అప్గ్రేడ్స్ ఇట్లా ఏమైనా సాఫ్ట్వేర్ కావాలంటే ఈ AC01లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేస్తాము యాక్టివిటీ నెంబరు. ఈ యాక్టివిటీ నెంబర్ మనం PO క్రియేట్ చేసేప్పుడు సర్వీస్ PO క్రియేట్ చేస్తామని చెప్పాను, చెప్పలేదా? మర్చిపోయావా? సరే, AC01 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ మనం సర్వీస్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్వీస్ మాస్టర్ కార్డ్ సపోజ్ నేను కొత్త క్రియేట్ చేస్తాను, ఏంటి సర్వీస్, సర్వీస్ ఏంటి, సపోజ్ రూమ్ సర్వీస్ అని చెప్పి పెట్టుకున్నాం, రూమ్ సర్వీస్ అని పెట్టుకున్నా, ఏంటి రూమ్ సర్వీస్లు, ఓకే సర్వీస్ ఫర్ కంపెనీ అని పెట్టుకుంటున్నాను, లేకపోతే జనరల్ సర్వీస్, హార్డ్వేర్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్, ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్, నీ ఇష్టం నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు సర్వీస్ కేటగిరీ. సో దీన్ని కూడా నువ్వు సర్వీస్ కేటగిరీ క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని కూడా మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సర్వీసెస్కి సంబంధించి అక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఏ సర్వీస్ కేటగిరీస్ కావాలంటే ఆ సర్వీస్ కేటగిరీస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు సర్వీస్ మాస్టర్లలో సర్వీస్ కేటగిరీలోకి వెళ్ళి, ఓకే ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు ఏ సర్వీసెస్ అని చెప్పి. ఓకే, ఆ సర్వీసెస్ ప్రకారమే సిస్టమ్ అలౌ చేస్తుంది మనకి, MM అలౌ చేయాలా, CO అలౌ చేయాలా, ఓన్లీ బేసిక్ అలౌ చేయాలా, అట్లా అలౌ చేయాలని ఇక్కడ మనం సర్వీస్ కేటగిరీని అసైన్ చేస్తారన్నమాట. ఓకేనా? దాంతోపాటు నెంబర్ రేంజెస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు, ఈ సర్వీస్ కేటగిరీ లెవెల్లో మనం నెంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకుని దాన్ని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ అక్కడ ఎలా వర్కౌట్ అయ్యాయి ఇక్కడ కూడా అట్లా వర్కౌట్ అయ్యాయి, ఫీల్డ్ సెలెక్ట్ మిటిల్ మస్టర్లు ఎట్లా వర్కౌట్ అయ్యాయి అట్లాగే ఇక్కడ కూడా నెంబర్ రేంజెస్, నెంబర్ రేంజెస్ సర్వీసెస్కి, సర్వీస్ ఎంట్రీ సెట్కి, సర్వీస్ స్పెసిఫికేషన్స్కి అన్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సపోజ్ ఆల్ సర్వీసెస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాన్ మెయింటెనెన్స్ సర్వీసెస్, సర్వీస్ ఫర్ కంపెనీ అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. నేనేం చేస్తున్నావు అంటే కంపెనీ సర్వీస్, కంపెనీ సర్వీస్ అని పెట్టుకున్నా, బేస్ ఉంటా మెజర్ ఎట్లా మెజర్మెంట్ చేస్తున్నావు, నీ సర్వీస్ని ఎట్లా మెజర్మెంట్ చేస్తావు, జనరల్గా ఎట్లా మెజర్మెంట్ చేస్తావు, యాక్టివిటీ యూనిట్ కింద మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే లెంత్ కింద, లెంత్ ఒక 100 మీటర్స్ లెంత్లో నువ్వు సర్వీస్ చేసుకోవాలనుకున్నావు అట్లా చేసుకోవచ్చు. పీసెస్ కింద, ఈచ్ పీస్ అంటే సాఫ్ట్వేర్ అనుకో, ఈచ్ వన్ అప్గ్రేడ్ లేదంటే ఇట్లా ఎట్లా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఈచెస్ కింద చేసుకోవచ్చు, యాక్టివిటీ యూనిట్ కింద చేసుకోవచ్చు, అట్లాగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ దీంతో పాటు మనం ఇన్కేస్ నీ ఫ్యూచర్లో నీకు ఈ డిస్క్రిప్షన్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఇక్కడ చెప్పాను కదా వితౌట్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ మనకి సర్వీసెస్ గ్రూప్ ఉంటుంది, సో మెటీరియల్ గ్రూప్ కంపల్సరీగా ఉండాలి. సో మెటీరియల్ గ్రూప్ సర్వీసెస్కి సంబంధించింది అయితే సర్వీసెస్కి ఎంటర్ చేసుకోవచ్చు, నువ్వు ఇది కూడా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ముందు చెప్పానా సర్వీసెస్కి ఎక్కడి నుంచి మెటీరియల్ టైప్ వస్తుంది, మెటీరియల్ టైప్ మెటీరియల్ గ్రూప్ నుంచి అవాల్యుయేషన్ క్లాస్ వస్తుందని చెప్పాను, గుర్తుకున్నా? ఇంత కూడా చెప్పాను, గుర్తుకున్నా లేదా? సర్వీస్ గ్రూప్కి ఎక్కడి నుంచి వస్తుంది వ్యాల్యుయేషన్ క్లాసు, అది కూడా కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసి ఉంటుంది, మర్చిపోయావా? ఇక్కడ మనకి మెటల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే మెటల్ మేనేజ్మెంట్లో మెటల్ మాస్టర్కి చెప్పించి, ఇక్కడ జనరల్ మెటల్ మాస్టరు, మెటల్ మాస్టర్ ఇక్కడ పర్చేసింగ్లోకి వెళ్ళి, పర్చేసింగ్లో జనరల్ మెటల్ మాస్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఎంట్రీ ఎయిడ్స్ ఫర్ ఐటమ్స్ వితౌట్ మెటల్ మాస్టర్ అని చెప్పి చెప్పాను. ఇక్కడికి వెళ్తే మనకి మెటల్ గ్రూప్, ఏ మెటల్ గ్రూప్ అయితే ఆ మెటల్ గ్రూప్కి ఏ వాల్యుయేషన్ క్లాస్ అసైన్ చేస్తారో అది తీసుకుంటారని చెప్పాను. ఇక్కడ ఏదైతే ఇక్కడ అసైన్ చేస్తారో, బికాజ్ మనకి మెటల్ మాస్టర్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి రావాలి, అవునా కదా, అవునా కదా, ఇక్కడ నుంచి వస్తారన్నమాట. క్లియరా? ఇది దీనికి కంట్రోల్ అన్నమాట వాల్యుయేషన్ క్లాస్, ఎందుకంటే మనకి మెటల్ మాస్టర్ లేదు, మెటల్ మాస్టర్ ఉంటే మెటల్ మాస్టర్ నుంచి వాల్యుయేషన్ క్లాస్ వస్తుంది, ఇక్కడ అలా కాదు కదా. ఓకే, సో లేదంటే నువ్వు డైరెక్ట్గా వాల్యుయేషన్ క్లాస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏ వాల్యుయేషన్ క్లాస్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు ఆ వాల్యుయేషన్ క్లాస్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫార్ములా కావాలంటే ఫార్ములాస్ డిఫైన్ చేసుకోవచ్చు, ఓకే ఏ ఫార్ములా ప్రకారం వర్క్ అవ్వాలి, ఏంటని ట్యాక్స్ ఇండికేటర్, ఫుల్ ట్యాక్స్, హాఫ్ ట్యాక్స్, లేకపోతే ఏంటి జీరో ట్యాక్స్ ఏంటని వాటి డిఫైన్ చేసుకోవచ్చు. అట్లా
డివిజన్ డివిజన్ సంబంధించి సర్వీసెస్కి ఏమైనా డివిజన్ ఉంటే సపరేట్గా ఆ డివిజన్ అసైన్ చేసుకోవచ్చు. ఇట్లాగా మనకి ఏది కావాలంటే అది ఒక సర్వీస్ మాస్టర్ రికార్డ్ కింద క్రియేట్ చేసుకుని ఓకే దాన్ని మనం ఎక్కడ ఎక్కడ యూజ్ చేస్తాం. దీన్ని స్టాండర్డ్ సర్వీస్ కేటగిరీస్, నీకు సర్వీస్ టైప్, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ నువ్వు తీసుకుంటున్నావు, అంటే వాల్ పేపరింగ్ ఏంటి, నీ ఇష్టం నువ్వు ఎలా డిఫైన్ చేసుకున్నావు అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే సో జస్ట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసుకున్నావు సర్వీసెస్ గురించి. మాస్టర్ ఇక్కడ ఏంటి టెక్స్ట్ అన్నమాట, ఏం టెక్స్ట్ సర్వీస్ గురించి, నీకు ఇష్టమైన సర్వీస్ గురించి. సో సర్వీస్ సపోజ్ నేను ఏం చేస్తున్నాను, సర్వీస్ ఏం సర్వీస్ తీసుకున్నా, ఇక్కడ ఏం సర్వీస్ తీసుకున్నాను, సర్వీస్ రూమ్ సర్వీస్ అని చెప్పాను. సో రూమ్ సర్వీస్లో ఏం చెప్తున్నా అంటే రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్లో క్లీనింగ్, డీప్ క్లీనింగ్, సింగిల్ కోటింగ్ సర్వీసు, సింగిల్ క్లోటింగ్ వాషింగ్, క్లీనింగ్, ఓకే పెయింటింగ్. సో ఇట్లాగా రూమ్ సర్వీసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే సో ఒక యాక్టివిటీని చూసుకోవాలి, సపోజ్ ఏదైనా ఒక బాక్స్ కింద లేకపోతే డేస్ ఓకే ఇలా కన్వర్ట్ చేసుకున్నాం అనుకో, ఒక యాక్టివిటీ యూనిట్లో ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు, ఆపరేటింగ్ అవర్స్ డిఫైన్ చేసుకుంటాం అంట, ఎంత 1 అవర్కి. సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అవర్ పెట్టుకున్నాం అనుకో, ఒక డేస్ పెట్టుకున్నాం అనుకో, 1 యాక్టివిటీ యూనిట్ వచ్చి ఒక 1 డేలో అయిపోవాలి. ఓకే అట్లాగా 1 డే లేకపోతే ఎట్లాగా కన్వర్షన్ పెట్టుకోవచ్చు. ఓకే సో ఇట్లా మనం డిఫైన్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నీకు కావాలంటే బ్లాక్ చేయాలనుకున్నాం ఈ సర్వీస్ని బ్లాక్ చేసుకోవచ్చు, అట్లాగా ఎలా కావాలంటే అది డిఫైన్ చేసుకుని ఓకే దాన్ని మనం సేవ్ చేసుకున్నాం అనుకో, ఈ సర్వీసెస్ని నేను సేవ్ చేసుకున్నాను అనుకో, నాకు ఒక సర్వీస్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఇది సర్వీస్ నెంబరు, ఈ సర్వీస్ నెంబర్ క్రియేట్ అయింది కదా, ఈ సర్వీస్ నెంబర్ నేను ఏం చేస్తాను, పిఓ క్రియేట్ చేసినప్పుడు అంటే మనం పిఓ క్రియేట్ చేసాం కదా, ఓకే ఈ పిఓ క్రియేట్ చేసినప్పుడు మనం సర్వీసెస్ సంబంధించిన పిఓ క్రియేట్ చేసాం అనుకో, మనం సర్వీస్ సర్వీస్ ఇంటర్షిప్ క్రియేట్ చేసాం అంటే ముందు సర్వీస్ ఇంటర్షిప్ క్రియేట్ చేసాం, సర్వీస్ ఇంటర్స్టేట్, సర్వీస్ ఇంటర్స్టేట్ సర్వీస్ మాస్టర్ రికార్డ్ గురించి చెప్పుకున్నావా చెప్పుకోలేరా, సర్వీస్ సారీ సర్వీస్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్పుకున్నావా చెప్పుకోలేరా, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకే సరే సర్వీస్ లో ఏమిటంటే మనం ఇక్కడ నాకు తెలిసేది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి గుర్తుగా, ఇక్కడ మనం ఆల్రెడీ కన్యామెంట్ సబ్ కండక్ట్ థర్డ్ పార్టీ అని చెప్పుకున్నప్పుడు సర్వీసెస్ గురించి కూడా చెప్పుకున్నాం. డి సర్వీసెస్ ఏ సర్వీస్ అంటే అప్గ్రేడ్ సర్వీస్, ఓఎస్ ప్యాచింగ్ లేకపోతే ఇన్స్టాలేషన్స్ ఇట్లయో సరే. ఓకే సరే సర్వీసెస్లో అయితే మనం ఐటమ్ కేటగిరీ డి ఇస్తాము, దాంతో పాటు ఎక్కడ ఈ సర్వీస్ ఇస్తున్నామో ఆ సర్వీస్ కంటే పర్టికులర్ కాస్ట్ సెంటర్స్ కాదు పర్టికులర్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాము, ఇన్కోస్ నీకు తెలియలేదనుకో అన్నోన్ కూడా ఇచ్చుకోవచ్చు, అన్నోన్ ఇచ్చుకుని తర్వాత ఆ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలనుకున్నా అక్కడ ఇచ్చుకోవచ్చు. సో నేను యూ ఇస్తున్నాను, లేదంటే నువ్వు కే కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చి నువ్వేంటి నీ సర్వీస్ నెంబర్ ఉంది కదా, ఎంటర్ డిఫైన్ చేసే సర్వీస్ నెంబరు, ఆ సర్వీస్ నెంబరు నువ్వు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇచ్చుకుని ఆ సర్వీస్ నెంబర్ ఇచ్చుకుని రూమ్ సర్వీసెస్ ఎన్ని యాక్టివిటీ యూనిట్స్, ఒక 10 యాక్టివిటీ యూనిట్స్ అయితే ఎంత కాస్ట్ $100 ఓకే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా సో దీనికి సర్వీసెస్కి ఏమైనా ట్యాక్స్ కోడ్ ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ కోడ్, సర్వీస్ ట్యాక్స్ కోడ్ ఏమైనా ఉంటే దాన్ని ఇచ్చుకోవచ్చు. ఓకే చూసా, ఇంతకు మనం ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం కూడా అక్కడి నుంచి వస్తాయి అన్నమాట ఈ సర్వీసెస్ ట్యాక్సెస్, ఇక్కడ మెన్యూ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఈ సర్వీసెస్లో నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి మెటల్ మాస్టర్ ఉండరు కాబట్టి సర్వీసెస్కి మనం సర్వీస్ నెంబరు యూజ్ చేసుకుంటున్నాం, ఆ సర్వీస్ నెంబరు సర్వీస్ రూమ్ కేటగిరీ అని చెప్పి పెట్టుకుంటున్నాం. ఓకే సో ఈ సర్వీస్ ఎలాంటి ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్, సపోజ్ నేను రూమ్ సర్వీసెస్, బట్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రూమ్ సర్వీస్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే ఫ్లోర్ ఓకే క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ అని పెట్టుకుందాం. ఓకే అట్లాగే సేమ్ సర్వీస్ నేను
వేరే ఇంకొక సర్వీస్ కూడా ఇస్తున్నాను. ఆ సర్వీస్ ఏంటంటే గ్రూమింగ్, గ్రూమింగ్ సర్వీస్ ఇస్తున్నాను. అది ఒక 2 ఉన్నాయి, ఇంకో 2 యాక్టివిటీ యూనిట్స్ ఇక్కడ వచ్చి 2,000 రూపీస్ అని పెట్టుకున్నాం. సో అట్లాగా ఎన్ని సర్వీసెస్ ఉంటాయి అన్ని సర్వీసెస్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఎన్ని సర్వీసెస్ ఉంటాయి అన్ని సర్వీసెస్ మనం సర్వీస్ మాస్టర్ కార్డు యూజ్ చేసుకుని దాని ప్రైజెస్ మెయింటైన్ చేసుకుని మనం చేసుకోవచ్చు. దీనికి ఇంకేమైనా పెట్టాలనుకుంటే ఎక్స్టర్నల్ సర్వీస్ నెంబర్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక సర్వీస్ ఎక్స్ట్రా అడిషనల్ సర్వీస్ నెంబర్స్ కానీ, ఓకే, తర్వాత ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఫార్ములాస్ పెట్టుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ మెయింటైన్ చేయాలంటే టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఇక టెక్స్ట్ చూసామనుకో, ఓకే, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ కూడా అక్కడ కనిపిస్తుంది అన్నమాట, సర్వీస్ చేసేవారికి ఈ టెక్స్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సపోజ్ సర్వీస్ లుకింగ్ ఫర్ డీప్, లుకింగ్ ఫర్ డీప్ క్లీనింగ్ చెప్పి పెట్టుకున్నాను. ఓకే, అట్లా అన్నమాట. ఇంకేం అలా కావాలంటే అట్లాగా టెక్స్ట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా ఏమైనా డిఫైన్ చేస్తున్నాం, నీకు నీకు డిఫైన్ చేసుకున్న ఫార్ములా ఏమైనా ఉంటే డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్ములా ఏంటంటే లెంత్, విత్, క్లాత్. ఇప్పుడు సపోజ్ 1,000 స్క్వేర్ ఫీట్ అయితే ఇంత కాస్ట్ చేస్తారు, 2,000 స్క్వేర్ ఫీట్ అంటే ఇంత చార్జ్ చేస్తారు, అట్లా చార్జ్ చేస్తారు కదా. సో ఆ ఫార్ములాస్ కూడా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఫార్ములా ఏంటంటే లెంత్, విత్, హైట్ ఎన్ని బేస్ చేసుకుని కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా కూడా ఫార్ములాస్ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఇది అవుతుంది అన్నమాట, ఎంట్రీ క్యూబ్, క్యూబిక్ ఇది ఉంటుంది కదా, క్యూబిక్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇది జస్ట్ సర్వీసెస్ ద ఫార్ములాస్ అన్నమాట, జస్ట్ హౌ ఇట్ విల్ బి వర్క్స్ అనేది. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత సేవ్ చేస్తావు కదా. ఇప్పుడు ఇది సర్వీస్ పివో అంటారు దీన్ని, దీన్ని ఏమంటారు సర్వీస్ పివో అంటారు. ఎందుకు సర్వీస్ పివో అంటున్నావు, బికాజ్ ఐటమ్ కేటగిరీ డి సర్వీసెస్ కాబట్టి ఈ పివో మనం సర్వీసెస్ కోసం తీసుకున్నాం కాబట్టి సర్వీస్ పివో అంటారు. ఓకే, ఇన్ కేస్ నీకు తెలియదు అనుకో ఎగ్జాక్ట్లీగా, ఓకే, ఎగ్జాక్ట్లీగా తెలియదు అనుకో, సో యూ కెన్ యూజ్ ద లిమిట్స్ ఆల్సో. ఓకే, ఎంత లిమిట్ పెట్టుకోవాలనుకున్నావు అనుకో, ఒక 1,000 రూపీస్ లిమిట్, ఓవరాల్ లిమిట్ వచ్చి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎన్ని కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో లిమిట్స్ అంటే 10 లాక్స్ లిమిట్ నాకు యాక్చువల్ 10 లాక్స్ లోపల అయిపోవాలి సర్వీస్ అని, నేను చేసుకున్న సర్వీస్లన్నీ కూడా అయిపోవాలనుకున్నాంకో, అప్పుడు కూడా చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు నాకు ఈ పీఓ ఉంది కదా, ఈ పీఓకి జియా జరుగుతుందా, కోర్సెస్ జరుగుతుందా పీఓకి? జరగదు కదా, ఎందుకంటే స్టాక్ ఐటమ్ కాదు, ఇన్వెంటరీ కాదు, ఇట్ ఈస్ సర్వీస్. సో దీనికి ఏం చేస్తారంటే సర్వీస్ సెంటర్ సీట్ క్రియేట్ చేయాలి, ML81N, ML81N సర్వీస్ సెంటర్ సీట్. ఓకే, ఇక్కడికి వెళ్ళి నువ్వు సర్వీస్ క్రియేట్ చేయాలి. నువ్వు ఏదైతే పీఓ ఉందో, ఓకే, ఒకసారి ML81N వెళ్ళి ఇక్కడ నీ పర్చే ఆర్డర్ ఇచ్చుకోవాలి. నీ పర్చే ఆర్డర్ నెంబర్ ఇచ్చుకుని ఎంటర్ చేస్తే సిస్టమ్ దానికి సర్వీస్ సెంటర్ సీట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు నేనేం చేస్తున్నాను, పివో ఆర్డర్ చేశాను, సర్వీస్ చేయడానికి అతను వచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, పేపర్ మీద సర్వీస్ ఎంటర్ చేస్తున్నా అన్నమాట, ఏ సర్వీస్ తీసుకున్నాను నేను. ఓకే, సో సర్వీస్ ఫ్రమ్ ఫర్ రూమ్ సర్వీస్ అన్నమాట, అటెండ్ చేసుకోవడానికి రూమ్ సర్వీస్ అని పెట్టుకున్నాము. అకౌంట్ ఎస్టిమెంట్ కట్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఇస్తున్నావు ఏంటని ఇస్తున్నావు అన్నమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి ఇస్తున్నావు, ఇక్కడ సర్వీస్ సెలక్షన్ అన్నమాట. మన దగ్గర పీఓ ఉంది కాబట్టి ఏ సర్వీస్ సెలక్షన్ ఉంటే పీఓ సెలెక్షన్ చేసుకుని నువ్వు ఏ సర్వీస్ తీసుకుంటున్నావు, ఇక్కడ రూమ్స్ క్లీనింగా లేకపోతే గ్రూమింగా. సపోజ్ నేను ఇది తీసుకుంటున్నావు గ్రూమింగ్, సో దేని కాపీ చేసుకుంటున్నా అన్నమాట, దీన్ని తీసుకుని. ఓకే, దీనికి ఇప్పుడు ఏ కాస్ట్ సెంటర్స్ తీసుకుంటున్నాము, సర్వీస్ ఏ కాస్ట్ సెంటర్కి తీసుకుంటున్నాము అన్ని కూడా మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇంత మన పీఓలో సర్వీస్ ఏ కాస్ట్ సెంటర్కి అని డిఫైన్ చేసుకోలేదు కదా ఇంతక, అప్పుడు మనం అది డిఫైన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు క్యాఫ్టీరియాకి అనుకో, క్యాఫ్టీరియాగా పెట్టుకున్నాం అనుకో, ఆ క్యాఫ్టీరియాకే ఆ సర్వీస్ ఇస్తున్నాం, గ్రూమింగ్ సర్వీస్ ఇస్తున్నాం అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు టూ క్వాంటిటీ అంటే టూ ప్లేసెస్లో చేస్తామని చెప్పి ఒప్పుకున్నాం, 2 యాక్టివిటీ యూనిట్స్ కింద చేస్తాం అనుకున్నాం. సో ఫస్ట్ యాక్టివిటీ యూనిట్ అయిపోయిందా, 2 యాక్టివిటీ యూనిట్స్ అయిపోయిందా, ఎట్లాగా అది నువ్వు చెప్పాలన్నమాట. చెప్పి ఓకే ఎన్ని యాక్టివిటీ యూనిట్స్ అయిపోయినాయో చెప్తే అప్పుడు దానికి ఆ సర్వీస్ సెంటర్ సీట్కి నువ్వు అప్రూవ్ చేయాలి, ఫస్ట్ అప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలి. నువ్వు వేరే సర్వీసెస్ తీసుకున్నావో ఆ సర్వీసెస్కి అప్రూవ్ చేసుకుని సేవ్ చేసుకుని
దెన్ ఇప్పుడు ఈ సర్వీస్ సెంటర్ సీట్ క్రియేట్ అయింది కదా, దేనికి మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నువ్వు అప్రూవ్ చేస్తున్నావు అప్రూవ్ చేయట్లేరా, లేదంటే నెక్స్ట్ సర్వీస్ కూడా తీసుకున్నావు లేరా, ఇంకా స్టిల్ నెక్స్ట్ సర్వీస్ కూడా తీసుకున్నావు అనుకో, ఆ సర్వీస్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ సర్వీస్ తీసుకున్నావు అనుకప్పుడు ఈ సర్వీస్ కూడా ఇక్కడ తీసుకున్నావు అనుకో అటెండ్ దగ్గర, అది కూడా నువ్వు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎంటర్ చేసి ఇంకేస్ ఫ్లోర్ క్లియరింగ్ 10 ప్లేసెస్లో 10 యాక్టివిటీ యూనిట్స్ కింద అనుకున్నావు, ఒక యాక్టివిటీ యూనిట్ అయిందనుకో ఆ ఒకటే యూనిట్ యూనిట్ ఇవ్వచ్చు అనమాట. దీనికి ప్రైజెస్ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయనుకో అది కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కండిషన్స్లోకి వెళ్ళి ఈ ప్రైజెస్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఏం ప్రైజెస్ ఎంత పడింది, ఏంటి ఎంత రూపీస్ పడినాయి అని కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సర్వీస్ లొకేషన్ ఏమైనా డిఫైన్ చేసి ఉంటే, సపోజ్ లెట్స్ సే నువ్వు అన్నట్లు ఇక్కడ రూమ్ సర్వీస్ గ్రూమింగ్ చేసావు కదా, ఇట్ మేబీ ఇక్కడ క్యాఫిటేరియాలో చేసావు అనుకో, ఆ క్యాఫిటేరియా సర్వీస్ అయిపోతుంది, క్యాఫిటేరియా లొకేషన్ అని చెప్పి పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుని సేవ్ చేసుకుంటే, ఈ సేవ్ చేసినప్పుడు ఎంటర్ సీట్ క్రియేట్ అయింది, కానీ ఇప్పుడు నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అయ్యి వాళ్ళు చెప్పారు ఈ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్పారు, నేను వెరిఫికేషన్ చేసుకుని ఓకే అంటా ఓకే అనుకుంటే అప్పుడు నేను అప్రూవ్ చేస్తాను, అందుకని ఇంకా నో యాక్సెప్టెన్స్ స్టిల్. బట్ ఎప్పుడైతే నేను ఫ్లాగ్ చేసి ఓకే అంటానో అది ఏమవుతుంది, విల్ బీ యాక్సెప్టెడ్, అంటే ఇంకా సేవ్ చేయలే. ఓకే, అంటే నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు సేవ్ చేసిన వెంటనే ఏమవుతుంది, సిస్టమ్ ఓకే నువ్వు సర్వీస్ యాక్సెప్ట్ చేసావు అంటే బ్యాక్గ్రౌండ్లో ఫినాన్షియల్కి అప్డేట్ చేస్తారనమాట, ఓకే ఇది సర్వీస్ అయిపోయింది, ట్వీల్కి అమౌంట్ పే చేయాలని చెప్పి. సో ఏమిటి, ఈ పిఓకి సర్వీస్ సెంటర్ యాక్సెప్ట్ అయ్యిందనమాట. అప్పుడు దీని డిస్ప్లేకి వెళ్ళాం అనుకో, ఇక్కడ మనకి ఆ సర్వీస్ పచ్చే ఆర్డర్ హిస్టరీలో కలిగితే ఆ సర్వీస్కి సంబంధించిన సర్వీస్ సెంటర్ సీట్ నెంబర్ ఉంటుంది, అట్లాగే ఏదైతే జిఆర్ కంప్లీట్ చేసావు ఆ జిఆర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అంటే ఫిజికల్గా నువ్వు ఆ సర్వీస్ తీసుకున్నట్లు అనమాట, యాక్సెప్ట్ చేసినట్లు. ఇక్కడ మీకు మెటీరియల్ డాక్యుమెంట్లో ఈ సర్వీస్ ఏదైతే రిసీవ్ చేస్తున్నా ఆ సర్వీస్ ఉంటుంది, దానికి సంబంధించిన అకౌంటింగ్ హిట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఆ సర్వీస్ చేసినందుకు వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, ఇంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు టేమ్ బేస్ చేసుకుని ఇస్తాం మనం సార్, టేమ్ బేస్ చేసుకుని పేమెంట్ చేయాలి, సర్వీస్ బేస్ చేసుకుని పేమెంట్ చేయాలి, అవునా? అంతే కదా, అప్పుడు పీఓలో 10-10 ఉంది, ఇక మనం తీసుకుంది ఒక్కొక్క సర్వీసే కదా. సో నేను సర్వీస్ సెంటర్ సెట్ బేస్ చేసుకుని నేను ఇన్వాయిస్ రైట్ చేయాలి. సో ఎంఐఆర్ఓలోకి వెళ్ళి ఏం చేస్తాను, సర్వీస్ సెంటర్ సెట్ బేస్ చేసుకుని ఇక్కడ నువ్వు సర్వీస్ సెంటర్ సెట్ బేస్ చేసుకుని దానికి అప్రూవ్ ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైందా? సో సర్వీస్ సెంటర్ సీట్ అంటే కానీ ఆ సర్వీస్ సెంటర్ సీట్లో ఏదైతే ఉందో దాని ప్రకారం సిస్టము అమౌంట్ చూపిస్తుంది. ఒక యూనిటే యాక్సెప్ట్ చేశా కాబట్టి ఒక యూనిట్కి సిస్టమ్ ప్లాన్ చేస్తుంది పేమెంట్కి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదా సార్? అర్థం. ఓకే, అది సర్వీస్ ఇంటర్సిటీ. సో సర్వీస్ సర్వీస్ ప్రాసెస్లో, ఓకే సర్వీస్ ప్రాసెస్లో మనం సర్వీస్ మాస్టర్ కార్డు యూజ్ చేసుకుంటాం. సర్వీస్ మాస్టర్ కార్డు లేకపోయినా పర్లేదు, సర్వీస్ పిఓ మాస్టర్ కార్డు ఉన్నా పర్లేదు. ఓకే, సో సర్వీస్ ప్రాసెస్లో వన్స్ పిఓ క్రియేట్ చేసిన తర్వాత, ఓకే మనకి జిఆర్ ఉన్నది డైరెక్ట్గా. సో ఏముంటుంది మనకి, ఏముంటుంది అంటే మనకి సర్వీస్ సెంటర్ షీట్ ఉంటుంది, ఎంట్రీ షీట్ ఉంటుంది. సర్వీస్ సెంటర్ షీట్ ఎంట్రీ చేసిన తర్వాత సర్వీస్ సెంటర్ షీట్ యాక్సెప్టెన్సీ ఉంటుంది. యాక్సెప్టెన్సీ అయిపోయిన తర్వాత దెన్ ఇన్వాయిస్ పంపిస్తా అన్నమాట. సో మనకి గూడ్స్ రిసెప్ట్ పాటులో ఇక్కడ సర్వీస్ సెంటర్ సీట్ ఉంటుంది అన్నమాట. క్లియరా? ఇది సర్వీస్ ప్రాసెస్ అన్నమాట, సర్వీస్ పిఓ సర్వీస్ ప్రాసెస్. ఎనీ క్వశ్చన్స్? ఇది సర్వీస్ ప్రాసెస్ అన్నమాట. దానిలో సర్వీస్ మాస్టర్ కార్డ్ అనేది ఒక మాస్టర్ కార్డు. మనం మెటల్ మాస్టర్ అండర్ మాస్టర్ కార్డ్ పచ్చే కార్డు కొట్టారి ఈ సోర్స్ లిస్టు ఎన్ని ఎలా మాస్టర్ కార్డ్స్ అనుకుంటావు అట్లాగే సర్వీస్ మాస్టర్ కార్డు ఒక మాస్టర్ కార్డు అనమాట. క్లియరా? ఇది ఇది మాస్టర్ ఈ మాస్టర్ మాస్టర్ డేటాస్ గురించి మన ఇంటర్వ్యూస్లో అడిగితే మాస్టర్ డేటాస్ గురించి అడిగితే వీటి గురించి చెప్పాలి. ఓకేనా? సర్వీస్ పిఓ గురించి అడిగితే సర్వీస్ ప్రాసెస్ గురించి అడిగితే చెప్పాలి. సర్వీస్ సెంటర్ సీట్ సర్వీస్
డిస్ట్రిక్ట్ యాక్సెప్టెన్సీ ఇన్వాయిస్ గురించి చెప్పాలి. ఓకేనా? ఈ మాస్టర్ డేటా అన్నమాట. సో మాస్టర్ డేటాస్ ట్రాన్సాక్షన్ డేటాస్ ఆర్ ప్రొడక్షన్ సిస్టమ్లో చేస్తాం డైరెక్ట్గా. కాన్ఫిగరేషన్ ఒకటి మనం డెవలప్మెంట్లో చేసి ఏదైతే మన బ్యాక్గ్రౌండ్లో సెటప్ నంబర్ ఏం చేసి డిఫైన్ చేయడము, డాక్యుమెంట్ టైప్స్ డిఫైన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, పార్ట్నర్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్లో చేస్తాం. అవన్నీ డెవలప్మెంట్ సిస్టమ్లో చేసి క్వాలిటీలో టెస్ట్ చేసి అప్పుడు ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ఈ మాస్టర్ డేటాలు మొత్తం మనం డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే గంట. సరే, ఇది ప్రాక్టీస్ చేయి, అయితే మాస్టర్ డేటాస్ గురించి ప్రాక్టీస్ చేయి. ఓకేనా? రేపు ఏ టైం ఫ్రీగా ఉంటా? రేపు రేపు ఈవినింగ్ సార్, 7 or 7:30. రేపు నైట్ ఎప్పుడైనా పర్లేదు. ఈవినింగ్ ఏనా? ఈవినింగ్. సరే అయితే. ఓకే, ఈవినింగ్. సండే, సండే మాత్రం సండే బాగా సార్. సండే ఇక్కడ కోటి దీపాలు దీపోత్సవం ఉంది, అక్కడికి వెళ్తుంది. సరే అయితే. ఓకే సరే అయితే. ఓకే, మార్నింగ్ కుదిరితే అంటే చెప్పు, రేపు మార్నింగ్ ఒకసారి కనెక్ట్ అవ్వదు.